మారు ప్రధాని మోడీ అంట, అంత సీన్ లేదు. ఇక జీవితంలో ఆయన రాజకీయాలకు తప్పుకున్నట్టు లేదు, ఓడిపోదాం. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవాల్సిందే. అవినీతితో కూరుకుపోయినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ రఘునందన్కు మద్దతుగా సిద్దిపేట సభలో అమిత్ షా, అవినీతితో కూరుకుపోయింది. పట్టి నడి బజార్ల ఎలక్ట్రోల బాండ్ల పేరుతో అడ్డగోలిగా దోసుకున్నటువంటి దొడ్డి ధారణ చేసుకున్న నరేంద్ర మోడీ ఈ దేశంలో ప్రజలను ముంచినటువంటి ఆదాని అంబానీల నుంచి ఎలక్ట్రో బాండ్లు సేకరించకుండా ఎంత డబ్బు సేకరిస్తున్నారు, ఏం చేస్తున్నారో అర్థం పర్థం కానీ పాలన చేస్తూ ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలను నట్టేట ముంచిన నరేంద్ర మోడీ ఖచ్చితంగా చిత్తుచిత్త ఓడిపోతాడు. అవినీతి కూరుకుపోయింది నరేంద్ర మోడీ. ఇక్కడ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు, విభజనతో దేశాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్. వారసత్వ పన్ను తీసుకురావాలని చూస్తోంది. నాడు రాజీవ్ గాంధీ వారసత్వ పన్ను రద్దు చేశారు. ఇక్కడ నామ్దార్లు కామ్దార్లను అవమానించడము కొత్తేమీ కాదు. వారసత్వం పన్ను వ్యాఖ్యలపై ప్రధాన విమర్శ, ఈయనకు వారసత్వం తెలియదు. నీకు వారసత్వం గురించి ఏం తెలుసు అమ్మా నరేంద్ర మోడీ గారు? నీకు వారసత్వం ఉంటే కదా నీకు తెలిసేది. విభజనతో దేశాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ అంట. ఏం జ్ఞానమే అనేది, నీ జ్ఞానమేం జ్ఞానం, నీ మాటలేని మాట. అక్కడ మామూలుగా పిచ్చోళ్ళు కూడా మాట్లాడరు. ఇట్లా ఏది పడితే అది, ఏది పడితే అది, పిచ్చోళ్ళు కూడా మాట్లాడరు. నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు, వారసత్వ పన్ను తీసుకురావాలని చూస్తుందంట. చూస్తున్న నీ కనబడ అది, ఏడు చూసి ఇట్లా చూస్తే ఇట్లా కళ్ళు పెట్టి చూస్తే నువ్వు ఇంకా పోయి కనబడ అది. నాడు రాజీవ్ గాంధీ వారసత్వ పన్ను రద్దు చేసిండు. ఇక్కడ నామ్దారులు కామ్దారులను అవమానించడం కొత్తేం కాదు అబ్బా. నామ్దారులు కామ్దారులు వారసత్వ సమానుల వ్యాఖ్యలపై ప్రధాన విమర్శలు. నేను ఎవరు నమ్మడలేదు, నిన్ను నమ్మడే మర్చిపోయారు ప్రజలు.